సుధీర్ రష్మి ఈ జంట గురించి ప్రత్యేక అక్కర్లేదు కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న రష్మి కొద్ది రోజులుగా సుధీర్తో తెగ కెమిస్ట్రీ నడుపుతోంది ఇప్పుడే కాదు ఎప్పటికీ డిమాండ్ ఉండే బులితెన జోడి రష్మి సుధీర్ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ ఇద్దరి లవ్ ట్రాక్ రొమాంటిక్ మ్యాటర్స్ ఆడియన్స్కి ఎప్పటికప్పుడు కిక్కిస్తూనే ఉంటాయి ఎన్నిసార్లు ఎన్ని రూమర్స్ బయటకు వచ్చినా ఆ డిమాండ్ వేరులే అన్నట్లుగా ఉంటుంది ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి ఫిదా అయిన ఆడియన్స్ ఎంతమంది అంటే మాటల్లో చెప్పలేం ఎవరికి వారు తమ తమ టాలెంట్లతో పాపులర్ అయిన దాన్ని మించి జంటగా ఇది ఇద్దరు ఫుల్ ఫేమ్ కొట్టేశారు జబర్దస్త్లోనే కాదు ప్రతి స్పెషల్ డే రోజు ఈ ఇద్దరి స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది ట్రెండ్ ఇక ఇద్దరికి కెమెరా ముందు పెళ్లి అయితే బోలెడని సార్లు అయిపోయింది సుధీర్ రష్మి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారని ఈ ఇద్దరు కొన్నెలుగా డేటింగ్ చేస్తున్నారని చెప్పుకున్నారు అయితే ఎవరిని రూమర్స్ అని రష్మి సూర్య ఖండించినప్పటికీ ఆ వార్తల ప్రవాహం మాత్రం ఆగడం లేదు ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రసారమైన ఓస్ షోలో రష్మి నా గుండెల్లో ఉంటుంది అంటూ సుధీర్ ఎమోషన్ అయ్యాడు దీంతో అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది ఇటీవల ఈటీవీని వదిలేసి సుడిగాలి సుధీర్ స్టార్మా జీ తెలుగు వంటి అగ్ర ఛానల్స్లో పలు స్పెషల్ షోలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా జీ తెలుగులో ప్రసారమైన ఒక స్పెషల్ షోలో సుధీర్ రష్మి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ఇంతకీ అసలు విషయం ఏంటంటే తాజాగా ఈ షోలో వేదికపై ఓ ఏడేళ్ల కుర్రాడు సుధీర్ని బాబాయ్ అని సంబోధిస్తూ ఆయనకు చిన్న గిఫ్ట్ ఇచ్చాడు అయితే ఆ పిల్లాడు రష్మి పిన్ని ఏది బాబాయ్ అని అమాయకంగా అడగడంతో సుధీర్ కాస్త ఎమోషనల్ అయ్యాడు రష్మీ నా గుండెల్లో ఉంటుంది బయటికి కనిపించదు అని చాలా ఎమోషనల్గా మాట్లాడాడు సురిగాలి సుధీర్ ఇలా మాట్లాడేసరికి ఇద్దరి మధ్య ఏం నడుస్తుందంటూ జనాలు మరోసారి చర్చించుకుంటున్నారు దీంతో ప్రస్తుతం సుధీర్ రష్మి ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలోనే మరోసారి హాట్ టాపిక్గా మారింది